నా పేరు శివదత్త, మా మమ్మీ పేరు వెంకటరమణి. మేము నూజివీడులో ఉంటాము. అయితే మొన్న 29 డిసెంబర్ 2023 రోజు మమ్మీకి మధ్యాహ్నం ఫిట్స్ వచ్చాయి. అక్కడ లోకల్ గా ఒక డాక్టర్ ని కలిస్తే ఎమర్జెన్సీగా ట్రీట్మెంట్ చేసి, మాకు అను హాస్పిటల్ చాలా దగ్గర అనమాట, డాక్టర్ రమేష్ సార్ డాడీకి 6 మంత్స్ బ్యాక్ గాల్ బ్లాడర్ సర్జరీ చేశారు. ఆయన 2 మంత్స్ లోనే రికవర్ అయిపోయారు. సో అలా రమేష్ సార్ బాగా తెలిసి అను హాస్పిటల్ కూడా బాగా ట్రీట్మెంట్ ఇస్తారని ఇమీడియట్ గా ఎన్కే పాడు తీసుకొచ్చేసాం మమ్మీ. మిడ్ నైట్ 2 o'clock వచ్చాము. రాగానే జాఫర్ సార్ చూసారు, చూసి బ్రెయిన్ ఎంఆర్ఐ చేశారు. చేసిన తర్వాత ఇలా బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది, లెఫ్ట్ సైడ్ కొంచెం క్లాట్ అయింది బ్లడ్ అని చెప్పి చెప్పారు. మమ్మీకి అప్పుడు నైట్ మాట పడిపోయింది, రైట్ లెగ్ రైట్ హ్యాండ్ కూడా ప్యారలైజ్ అయ్యాయి. సో ఇమీడియట్ గా ఐసీయూలోకి షిఫ్ట్ చేసేసి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసేసారు. నెక్స్ట్ డే 24 అవర్స్ లోనే చాలా చేంజ్ కనబడింది మమ్మీలో. దాని తర్వాత ఇప్పుడు అందరిని గుర్తుపడుతున్నారు, మాట్లాడడానికి ట్రై చేస్తున్నారు, కాలు చేయి కూడా కదు కదిలిస్తున్నారు. ఇంకా ఫిజియోథెరపీ కూడా స్టార్ట్ చేసాము. 2-3 డేస్ లో చాలా ప్రోగ్రెస్ ఉంది హెల్త్ లో మమ్మీలో. డాక్టర్ కూడా చాలా బాగా ట్రీట్మెంట్ చేస్తున్నారు. ఇక్కడ అను ఎన్కేపాడు హాస్పిటల్లో క్యాంటీన్ కూడా ఉంది. పేషెంట్ కి కూడా వాళ్ళే టైం టు టైం ఫ్రీ 1 అవర్ 2 అవర్స్ కి వాళ్ళే ఫుడ్ ప్రొవైడ్ చేస్తారు. అలాగే మాకు అటెండెంట్స్ కి పేషెంట్స్ కి వచ్చిన వాళ్ళకు కూడా ఇక్కడ క్యాంటీన్ లో ఫుడ్ తీసుకోవచ్చు. ఓన్లీ ఫుడ్ లానే ఉంది, ఏ ప్రాబ్లం లేదు, మేము అదే తీసుకుంటున్నాము. ఇక్కడ నర్స్ కానీ స్టాఫ్ కానీ చాలా బాగా కేరింగ్ తీసుకుంటున్నారు. థ్యాంక్ యూ జాఫర్ సార్, అండ్ థ్యాంక్ యూ అను న్యూరో అండ్ కార్డియా హాస్పిటల్. పిక్ డయాగ్నోస్టిక్ అండ్ పిక్ ట్రీట్మెంట్.